ఖచ్చితమైన కఠిన చర్యలు అన్ని గవర్నమెంట్లు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది కానీ సరైన వసతులు మరియు వాళ్ళ రక్షణ కొరకు తక్షణ చర్యలు చేపట్టాలని మేము అన్ని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాము. మా సంఘం తరఫున పిల్లల వైద్యులు గారైన రామ్నాసే సార్ని ఒక మాట మాట్లాడాలి. ఈరోజు వైద్య విద్యార్థి డాక్టర్ చేసినటువంటి మౌనితో డాక్టర్ గారిని అతి క్రూరంగా బ్రూతల్ అటాక్ జరిగింది. రేపైన మర్డర్ జరిగింది. జరిగి వారం రోజులు అయినా కూడా ఇండియన్ గవర్నమెంట్ కానీ కోల్కతా గవర్నమెంట్ కానీ మమతా బెనర్జీ కానీ ఎలాంటి చర్యలు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. నిన్న 2 డేస్ బ్యాక్ సిబిఐకి దాన్ని కేసును హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ డే అక్కడ రిపోర్ట్స్ కానీ ఎవిడెన్స్ లేకుండా కూడా ఒక గ్యాంగ్ మొత్తం 100 మెంబర్స్ రౌడీ సిటర్స్ వచ్చి కాలేజీ ఫర్నిచర్స్ ను ధ్వంసం చేసి అక్కడ ఎవిడెన్స్ ఏం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వాటిని నేషనల్ లెవెల్ ఈరోజు అందరికీ ప్రజలకు ఒక డాక్టర్స్ కోసమే కాదు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంటేనే దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారు అనే ఉద్దేశంగా ప్రజలు డాక్టర్లు ఎంతో సేవ చేస్తున్న వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది కాబట్టి గవర్నమెంట్స్ డిమాండ్ చేస్తున్నాము. అన్ని ప్రజాప్రతిష్టాలను కోరుతున్నాము. మా యొక్క బంధుకు దేశంలో బంధు ఈరోజు కాలిచ్చిన ఐఎంఏ తరఫున బంధు కాలిచ్చినాము. దాంట్లో భాగంగా ఈరోజు చొరవ డాక్టర్స్ బంధు హాస్పిటల్స్ పనిచేస్తున్నాం. దీనికి ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ముందు డిమాండ్స్ ఏంటంటే డాక్టర్స్ ఫెసిలిటీస్ ఉద్యోగ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ సెక్యూరిటీ ఇవ్వాలని ఇలాంటి దాడులు ఇంకా ముందు జరగకూడదని ఇంకొకరు స్వచ్ఛమైన కఠినమైన శిక్ష తేవాలని మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో బాధ్యత ఎవరైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.